హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలివ్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ ఆన్ పేష్యూ అండ్ ఆన్ ప్యాస్ బ్రాండ్ అంబాసిడర్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మన ఛానల్ని అందరూ ఆదరిస్తున్నందుకు ఏపీ తెలంగాణలో నెంబర్ వన్ ఆన్ ప్యాశు యూట్యూబర్గా నేనైతే ఒక రెండు మూడు నెలల నుంచి అయితే రావడం జరిగింది మీ అందరికీ తెలుసు మీ అందరి ఆదర అభిమానాలే నన్ను ఇంత స్థాయికి అయితే తేవడం జరిగింది రానున్న రోజుల్లో మనకి ఇంకా మంచి మంచి విషయాలు మంచి మంచి అప్డేట్స్ అన్ని మీకు ఇచ్చి నేను ఇంకా మంచిగా చేస్తానని చెప్తున్నాను అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ మరొకసారి అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసుకుని మన ఎలా సరే ఒక యూట్యూబ్లో వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది బ్యాక్ ఆఫీస్కి రిలేటెడ్ అదేవిధంగా మనకి ఓమెయిల్ టు జీమెయిల్ అనేది పంపిస్తే దేంట్లో ఉందనేది కూడా నేను మీకు డైరెక్ట్గా లైవ్లోనే చూపిస్తాను అది మీరు ఎలా చేసుకోవాలో చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే ఓమెల్ టు అనుకుంటున్నారు ఎలాట్లేదామనుకుంటున్నారు వెళ్తుంటే దేంట్లో ఉంది కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను అలాగే జలవరలో వచ్చే కొన్నిమని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా మన దిలాండి సార్ ఏం చెప్పారంటే యూట్యూబ్లో ఏదైనా సరే బ్యాక్ ఆఫీస్లో లేనిది మీరు సొంతంగా క్రియేట్ చేయకూడదు కొంతమంది లీడర్స్ ఏం చేస్తున్నారంటే సొంతంగా ఓ కనెక్ట్ లింక్ అనేది తయారు చేసి అలాగే దాన్ని బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు కొన్ని గ్రూప్స్లో షేర్ చేస్తున్నారు కొన్ని వేరు వేరు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు ముందుగా లీడర్స్ అందరికీ నేను చెప్పాలనుకుంటుంది మన యాజ్ సార్ చెప్పిన మాట ప్రకారం ఏదైనా లింక్ అనేది ముందుగా వస్తే బ్యాక్ ఆఫీస్లోనే వస్తుంది కాబట్టి ఫౌండర్స్ ఎవరైనా సరే మీ లీడర్ ఏదో మీకు లింక్ పంపించారని ఆ లింక్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయొద్దు ఒకసారి మీకు ఏదైనా లింక్ వచ్చినట్టయితే ఒకసారి మీరు కంపల్సరీ ఓ సైట్ అనేది ఓపెన్ చేసి మీ బ్యాక్ ఆఫీస్లో ఆ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకటికి రెండుసార్లు చెక్ చేసి అది నిజంగా లింక్ ఉంది అని మీరు ఫిక్స్ అయితేనే ఎవరికైనా షేర్ చేయండి అంతేగాని సొంతంగా మీరు లింక్స్ మీ లీడర్స్ పెట్టారని వాళ్ళ మీద అభిమానంతో మీరు సొంతంగా లింక్స్ అనేది షేర్ చేయొద్దు ఇలాంటివి చేయడం వల్ల మన కంపెనీకి చాలా బ్యాడ్ నేమ్ అనేది వస్తుంది అదేవిధంగా మీ ఐడియాలు అనేది బ్లాక్ అవడమే కాకుండా హ్యాక్ కూడా అవుతాయి అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో లింక్ పంపిస్తారు మీరు తెలియకుండా క్లిక్ చేసి దాంట్లో పాస్వర్డ్ కానీ మెయిల్ కానీ ఇచ్చారనుకోండి ఇంకా మీ పాస్వర్డ్ మీ మెయిల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది ఎందుకంటే చాలామంది టూ స్టెప్ వెరిఫికేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అన్నమాట మెయిల్స్లో జీమెయిల్లో అంటే మీ జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత మేనేజ్ ప్రొఫైల్ మేనేజ్ మెయిల్ అని వస్తుంది అన్నమాట మీ ఫోటో మీద వచ్చినప్పుడు దాంట్లో టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ ఉండాలి అది ఉంటేనే మీకు ఎప్పుడైనా సరే ఎవరైనా మీ మెయిల్ అనేది హ్యాక్ చేసినప్పుడు తప్పకుండా మీరు ఓటీపీ వస్తుందన్నమాట అంటే ఎవరైనా మీ మెయిల్ అనేది ఓపెన్ చేసి వాడితే మీకు ఓటీపీ అనేది ముందుగా వస్తుంది మీరు ఓటీపీ చెప్తే కానీ వాళ్ళ అవతల వాళ్ళు మెయిల్ వాడలేరు టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది లేకపోతే కంపల్సరీ మీ మెయిల్ అనేది హ్యాక్ చేస్తారన్నమాట కాబట్టి ఒకవేళ ఎవరైనా మీ మెయిల్ టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ అయిందో లేదో చూసుకోవాలనుకుంటే యూట్యూబ్లో హౌ టు టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ అని చెప్పి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్టయితే తెలుగు వీడియోస్ అనేవి చాలానే వస్తాయి ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా పాత వీడియోలో చెప్పుకున్నాం మళ్ళీ చెప్పిన బాగోదు కాబట్టి నేను మళ్ళీ ఇంకోసారి చెప్పాలనుకోట్లేదు కానీ మీకు ఒకసారి గుర్తు చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి టూ స్టెప్ వెరిఫికేషన్ అలాగే ఆల్టర్నేట్ మెయిల్ ఐడి కానీ ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ కానీ మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కడికి మీకు క్లియర్ కదా ఏదైనా మీకు లీడర్స్ షేర్ చేసినా సరే మీరు ఒకసారి బ్యాక్ ఆఫీస్ అనేది ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా మనం ఇంకా జీమెయిల్ టు ఓమెయిల్ అనేది ఎలా వెళ్తుందో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ముందుగా మీరు ఓమెయిల్ పంపించుకోవాలంటే జీమెయిల్కి మీరు ఏం చేయాలంటే మీ ఓమెయిల్ అనేది ఓపెన్ చేయండి మీ ఓమెయిల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీరు దాంట్లో మెసేజ్ అనేది హాయో బాయ్ అని ఏదో నార్మల్గా టెస్ట్ చేయడానికి ట్రై చేయండి చేసిన తర్వాత మీ జీమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ జీమెయిల్ ఐడి అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది జీమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత సెంట్ కొట్టాల్సి వస్తుంది సెంట్ త్రీ డాట్స్ కూడా సెంట్ కొడితే సెంట్ అవుతుంది సెంట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది అప్పుడు మీరు జీమెయిల్ ఒకసారి చెక్ చేసుకుని జీమెయిల్ లో మీకు డైరెక్ట్గా ఆల్బే ఆల్మెయిల్స్లోకి వస్తే లేదా చెక్ చేసుకోండి ఆల్ ఇన్ బాక్స్లో కానీ మీకు ఏమైనా రాకపోతే మీరు కంపల్సరీ ఏం చేయాలంటే ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి కదా మీ మెయిల్ దగ్గర త్రీ లైన్స్ నొక్కండి దాని తర్వాత ఇక్కడ స్పామ్ ఉంటుంది స్పామ్ మీద నొక్కండి నొక్కిన తర్వాత ఇక్కడ మనకి ఇలా చెక్ చేసుకున్నట్టయితే మీరు ఏమని పంపించారు అది వస్తుందన్నమాట ఇక్కడ హాయన్ వచ్చింది కదా ఆయన దగ్గర నొక్కండి నొక్కిన తర్వాత మీకు ఇక్కడ ఈజీగా మీకు ఇక్కడైతే మెయిల్ అనేది వస్తుందన్నమాట ఇక్కడ ఏం చేయాలంటే మీరు టూ మీ అని ఉంటుంది ఇక్కడ నొక్కినట్టయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఓమెయిల్ అనేది జీకెల్స్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఓమెయిల్ ఏఐ అని అనమాట ఇక్కడ నా దగ్గర ఓమెయిల్ నుంచి జీమెయిల్కి అయితే మెయిల్ అయితే వచ్చింది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే రిపోర్ట్ నాట్ స్పామ్ అంటే ఇది స్పామ్ కాదు మాకు అవసరం అయింది అని చెప్పి ఇక్కడ నొక్కాల్సి ఉంటుంది అన్నమాట రిపోర్ట్ నాట్ స్పాంలోకి వెళ్ళినట్టయితే మీకు డైరెక్ట్గా నార్మల్ మెసేజ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుందన్నమాట ఆల్ మెయిల్స్లోకి ఓకేనా రిపోర్ట్ నాట్ స్పామ్లోకి వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ నార్మల్ మెయిల్స్లోకి అయితే రావడం జరుగుతుంది కొంచెం మీరు ఆ డేట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ అలాగ మీరైతే చేసుకున్నట్టయితే ఇంకోసారి మీకు ఏదైనా ఓమెయిల్ టు జీమెయిల్ మెయిల్ వచ్చినప్పుడు స్పామ్లోకి అయితే వెళ్ళదు అన్నమాట స్పాంలోకి వెళ్లకుండా మీకు డైరెక్ట్గా అయితే సారీ వచ్చింది ఇక్కడ చూపిస్తాను అండి ఒక నిమిషం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ నార్మల్ మెయిల్స్లోకి అయితే రావడం జరిగింది చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చూసినట్టయితే మన నార్మల్ మెయిల్స్లోకి రావడం అయితే జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా ఎప్పుడైనా సరే మీరు ఓమెయిల్ అనేది క్రియేట్ చేసుకున్నట్టయితే అక్కడ సెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత అక్కడ ఒకసారి స్పామ్లో చెక్ చేయండి స్పామ్లో అప్పటికీ మీకు మ్యాక్సిమం కనబడుతుంది కనబడిపోతే అక్కడ సెంట్ అవ్వలేదని అర్థం ఒకసారి మళ్ళీ ఒకసారి మీరు మెయిల్ జీమెయిల్ ఐడి అనేది కరెక్ట్గా కొట్టాల్సి ఉంటుంది అన్నమాట అలాగే ఫ్రెండ్స్ మనం ఇంకా మిగతా అప్డేట్స్లోకి వెళ్దాం మనకైన అన్ని నెలలతో పోలిస్తే జనవరి నెల అనేది చాలా ముఖ్యమైన నెల అలానే మేము అంటుండే ప్రతి ఒక్కరు ఏమంటారంటే కామెంట్స్లో ప్రతి నెల మీరు అలాగే అంటున్నారు బట్ ఏంటంటే ఏమీ చేంజెస్ రావట్లేదని ముందు మనకి కావాల్సింది ఓపిక కావాలి ఓపిక ఉంటేనే మనం ఏదైనా ముందుకు వెళ్ళగాలన్నమాట ఎందుకంటే మనకు ప్రోడక్ట్ అనేది ఒక టైంకి వస్తుంది అంటున్నారు వస్తుంది బట్ ఏంటంటే కొన్ని బాక్స్ వల్ల దేని దేనివల్ల కొన్ని కోడింగ్స్ వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల దాని టైం అయితే మారుస్తున్నారు దాని డేట్ అయితే మారుస్తున్నారు బట్ ఏంటంటే ఓ కనెక్ట్ అనేది ఈ టైంకి వస్తుందంటే అసలు ఓ కనెక్టే రాకపోతే ప్రాబ్లం బట్ ఈ టైంకి వస్తుందన్న ప్రోడక్ట్ ఆ టైంకి రాకపోయినా వేరే టైంకి అయినా సరే మనకు రిలీజ్ చేస్తున్నారు అది గొప్ప విషయం ముందుగా మీరు గమనించాల్సింది ఏదో చెప్తున్నారు అని కాకుండా మీరు ఏదైనా సరే ఆనందంగా ఊహించుకుంటే ఆనందంగానే ఉంటుంది దాన్ని మీరు శాడ్గా ఫీల్ అయితే సాడ్గానే ఉంటుంది అనమాట అలాగే మనకి ఇంకా జనవరి నెలలో మన మహమ్మద్ కమాల్ సార్ ఏం చెప్పారంటే ఇంకా మంచి మంచి క్యాంపెయిన్స్ అనేది మనకు ట్రాఫిక్ మంచిగా వచ్చే క్యాంపైయిన్స్ అనేది చాలా పెద్ద పెద్ద క్యాంపెయిన్స్ అనేది జనవరిలోనే జరగబోతున్నాయి అలాగే మనకి దుబాయ్లో లేదర్ లైటింగ్ అనేది మళ్ళీ ఆన్పేస్ కంపెనీ గురించి జరగబోతుంది తొందరలో అది కూడా ఈ వారంలో ఉంటుందని చెప్పారు కాబట్టి ప్రజెంట్స్ మీరు దేనికి డౌట్ పడాల్సిన అవసరం లేదు చింతించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మనది ఒక ఐటీ కంపెనీ మాట ఐటీ కంపెనీలో ప్రోడక్ట్స్ అనేది మనకి అసలు ఫౌండర్స్ కాకుండా నార్మల్గా ఒక కంపెనీ అనేది ఐటీ ప్రోడక్ట్స్ తయారు చేస్తూ ఉన్నట్టయితే అసలు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు కంపెనీలో ప్రోడక్ట్ మొత్తం తయారైనాయి ఒక ఐదేళ్ళైనా ఆరేళ్ళు అయినా సరే అయిపోయిన తర్వాతే వాళ్ళు బయటికి తెస్తారు అప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది బట్ ఏంటంటే మన కంపెనీ అలా కాదు ముందుగా మనం ఫౌండర్స్ అందరినీ బిల్ బిల్డప్ చేసుకున్నాం ఫౌండర్స్ అందరినీ మనం తీసుకొని ఒక పది లక్షల ఫౌండర్స్ పైన పద్నాలుగు లక్షల దగ్గర దగ్గర అయ్యారు ఇప్పటికీ ఒక యూనికాన్ కంపెనీకి అవతరించిన తర్వాత మనం ఒక ఐటీ వ్యవస్థలో మంచి క్రేజ్ సంపాదించిన తర్వాత మనం క్యాంపెయిన్స్ కానీ అవి కానీ చేస్తున్నాం మన ప్రొడక్ట్స్ అనేవి మంచిగానే ఉంటాయి అందరికీ అవసరమైన ప్రొడక్ట్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి కంపల్సరీ వీడియోని షేర్ చేయండి